నాకెవరో మెసేజ్ పెట్టారు, కోయిట్ దకోస్ తిని తిని ఇది ఇలా చేస్తుందని. నేను వచ్చి వారమే అవుతుంది, నేను చిన్న వయసే, పర్లేదు నేను చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఏడుస్తున్నారు, నేను ఆ మెసేజ్ ఏంటో వినిపిస్తాను చూడండి మీ అందరికీ. సచ్చిన కోళ్ళు తిని తిన్న మహిమ తట్టుకోలేక ఇలా చేస్తుంది. కోడి ఎవరైనా చచ్చిన తర్వాతే తింటారు, కానీ బతుకుంటుండగా ఎవరు తినరు. కోడి ఎన్ని రకాలుగైనా తినొచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, నెగసులు తినొచ్చు, తర్వాత దమ్ బిర్యానీలో తినొచ్చు, ఎవరైనా అలాగే తింటారు. తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని దకోసులు చచ్చిన కోళ్ళు తినేసని కామెంట్లు పెట్టద్దు, సరేనా? నేను అలాగే చేస్తా, నాకు ఏజ్ ఉంది, నేను చిన్నదాన్ని, నాకు నచ్చినట్టు నేను చేస్తా. ఏం చేసుకుంటారు చేసుకోండి, బాయ్ ఉంటా. నా పేరు మాయా, మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి ఒకసారి. ముందుకెళ్ళండి, ముందుకి ముందుకి, బాయ్. ఏ హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను లైవ్లోకి ఎందుకు వచ్చానంటే చాలామంది నన్ను అడుగుతున్నారండి, నువ్వు కానూన్లో వెళ్ళావు కదా, ఎలాగ వచ్చావు స్పీడ్గా, చాలామంది రావట్లేదు కదా అని. అక్క వాళ్ళు కూడా చాలామంది అడిగారు నువ్వు వెళ్ళిన ప్రాసెస్ ఎలా వచ్చి వెళ్ళావు కువైట్కి అంత స్పీడ్గా అని చెప్పి. అయితే నేను వచ్చిన ప్రాసెస్ అయితే చెప్తున్నానండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి నేను చెప్పేదానికి. మీకు ఎవరికైనా ఇష్టమైతేనే చూడండి, ఇష్టం లేకపోతే నేను లైక్స్ కూడా చేయొద్దు. నేను లైక్స్ గురించి అయితే చేయట్లేదు, ఎవరికైనా షేర్ చేయండి, చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు కదా. నేను వచ్చిన ప్రాసెస్ చెప్తున్నాను, నాకు కూడా తెలియదు ఈవెన్. కానీ మా పొట్టి తల్లి ఏజెంట్, మంచి ఏజెంట్ని అయితే పెట్టారు, ఆయనే మా అంతా చెప్పారు. ఫస్ట్ నేను పాస్పోర్ట్ చేయించుకున్నాను, పాస్పోర్ట్ మా అన్న చేయించారు, తర్వాత పిసిసికి పెట్టారు, పిసిసి కూడా మా అన్న చేస్తే మా పిసిసి వచ్చింది. అండ్ అలాగే వచ్చేసి మా కువైట్ వచ్చేసి వీసా పంపించారు. వీసా పంపించిన తెల్లారే నేను మెడికల్కి వెళ్ళిపోయాను. అల్హమ్దులిల్లా మెడికల్ అయితే ఎవరు కూడా అవ్వట్లేదు, అల్హమ్దులిల్లా. నేనైతే వెళ్ళిన ఒక ఫస్ట్ టైమే నేను ఫిట్ వచ్చేసాను, ఫిట్ వచ్చింది నాకు మెడికల్లో. అయితే ఆ మెడికల్ చాలామంది అయితే మనీ కోసమో దేనికోసమో తెలియదు మెడికల్ అన్ఫిట్ చేసేస్తున్నారు. అల్హమ్దులిల్లా నేనైతే అన్ఫిట్ అవ్వకుండా ఫిట్ అయ్యాను. మా పొట్టి తల్లి మంచి ఏజెంట్ని అయితే పెట్టింది నా కోసం. అండ్ అలాగే వచ్చేసి ఈ మెడికల్ అయిపోయిన తర్వాత ఆ మెడికల్ ఫిట్ వచ్చింది, కువైట్కి సెండ్ చేశాను. కువైట్ నాకు అగ్రిమెంట్ పంపించారండి. ఇది స్టాంపింగ్కి ఖచ్చితంగా కావాల్సింది అగ్రిమెంట్ అండి. చూడండి, అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. అగ్రిమెంట్ పంపించారు. అగ్రిమెంట్ అంటే ఏంటంటారా, నాకు ఈ కదామ కావాలని చెప్పి మీకు ఆన్లైన్ చేపించి పంపించే పేపర్ అనేది. ఫస్ట్ పేపర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని ఇంటికి కొరియర్ ద్వారా పంపించాలి. మిగిలిన పేపర్లు ఒక 6 ఉంటాయి, మొత్తం 7 పేపర్లు అయ్యి ఫస్ట్ పంపించేస్తారు కాబట్టి ఇంకా 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్లు పీడిఎఫ్లో మీకు పంపిస్తే మీరు జెరాక్స్లు తీసుకున్న పర్లేదు. మొత్తం ఇప్పుడు కావాల్సిన స్టాంపింగ్ కావాల్సింది చెప్తున్నాను చూడండి, పాస్పోర్టు, వీసా పేపరు, పిసిసి పేపరు, అండ్ అలాగే వచ్చేసి మెడికల్ పేపరు, అగ్రిమెంట్ అండి. ఈ 5 ఉంటే మీకు స్టాంపింగ్ అనేది ఈజీగా జరిగిపోతుంది 7 డేస్లో. చదువుకోని వాళ్ళకి ఇమిగ్రేషన్ ఖచ్చితంగా అండి. మీకు ఫిషింగ్లో రావడానికి ఇప్పుడు లేదు, ఫిషింగ్లో ఆపేస్తున్నారు, ఫిషింగ్లో పట్టేసుకుంటున్నారు, మీరు రావడానికి లేదు, టికెట్ డబ్బులు వేస్ట్. అయితే మీరు ఇమిగ్రేషన్ ఖచ్చితంగా చేపించుకోవాలి. ఇవన్నీ స్టాంపింగ్ అయిపోతే ఇమిగ్రేషన్కి అసలు మాటే అవసరం లేదు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 6 డేస్లో ఇమిగ్రేషన్ కూడా అయిపోతుంది. మాకైతే 6 డేస్ అవుతుంది, మీకైతే ఇంకా త్వరగా అవ్వచ్చు. నేను వచ్చిన ప్రాసెస్ అయితే ఇదండి. స్టాంపింగ్ అయింది, స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ అంత స్పీడ్గా అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మీరు టికెట్ తీసుకుని వచ్చేయడమే, ఇంకేం లేదండి ప్రాసెస్ అయితే. నేనైతే వచ్చిన ప్రాసెస్ ఇదే. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి, ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హలో, మంచుకున్నారా? భోంచేసినారా? బరాబర్ ఉందమ్మా ఈరోజు మాత్రం, ఎందుకంటే రాత్రి మా మామ నా మధ్య డిస్కషన్ జరిగింది. ఇంకా ఊరు వెళ్ళిపోతున్నా, ఊరు వెళ్ళిపోతున్నావు, ఎప్పుడు కాగలేదు, చాలా టైం ఉంది ఇంకా. కానీ రక్కుని గాడు బాగున్నాను, రక్కుని గాడు వాడు మళ్ళీ వచ్చేవాను, శాలరీ పెంచుతాను. నాకు 30,000 ఇస్తే ఫస్ట్ 33 ఉంది, 35 ఉంది, 40 ఇస్తుంది, 40 ఇస్తాను బాను, రాబాను. ఇంక వెళ్ళడానికి రావడానికి టికెట్ పెట్టుకుంటాడు బాబా, ఇంకొక నెల శాలరీ ఇస్తాడంట. నేను అందులో ఇంకో హాఫ్ శాలరీ నేను కల్పిస్తాను వచ్చేవాళ్ళు అంటే. లే మామ, పైసలు కదా నాకు ముఖ్యం, నేను వస్తానంటే వస్తా, రాను అంటే రాను. నాకు ఇంటికాడ మంచిగా ఉంటే నేనే వస్తానని కాల్ చేస్తాను, లేకపోతే రాను మామ అని చెప్పేసాను, బరాబర్ చెప్పేసాను అంటే. పైసలు ఇస్తామంటే ఉండిపోతారా, పైసలు తక్కువని వెళ్ళిపోతారా అని తిట్టినప్పుడు
వెళ్ళిపోయినా, ఇంకా తిట్టినప్పుడు పారిపోయినానా, మెచ్చుకున్నప్పుడు ఉన్నానా, ఎట్లయినా సరే మన టైం అయ్యే వరకు ఉన్నా అంతే, అంతేగా తప్ప మాట్లాడినా నేనేమన్నా, ఇంకా చాలా టైం ఉంది ఏమో విషయాలు. లేదు ఏమైనా ఇంట్లో పడిన కష్టము బాబురే అందరి బాను కొత్త ఏమి కాదులే కానీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. హాయ్ హలో నమస్తే మంచిగున్నారులే, నేను మార్నింగ్ చెప్పినాబా మీరు నాకు మార్నింగ్ చెప్పినా కానీ, ఎందుకంటే గుడ్ మార్నింగ్ అనేది గుడ్ ఎప్పుడో వెళ్ళిపోయింది, అది జస్ట్ మార్నింగ్ వెళ్ళింది అందుకే చెప్తలేదు అనమాట, సారీ ఏమనుకోకండి. కొంతమందికి నా స్మైల్ చూస్తే ఇష్టం ఉండదు అనుకుంటా, అందుకే ఏడ్పిస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు తగ్గట్టగా, అంటే ఇంట్లో ఎవరు జోడికిపోదు, ఏ విషయాలు పట్టించుకోదు, ఎవరికైనా ఏమన్నా అయితే మాత్రం కల్లడి వెళ్ళిపోతుంది చిన్నపిల్లలాగా అని ఫుల్లు కదా, అందుకే అప్పుడప్పుడు అలా కామెంట్ చేస్తూ ఉంటారు, అంతే అలా వదిలేయడం మీ గాలికి అలా అలా. ఓకే సాంగ్లోకి సరేలే సాంగ్లోకి వెళ్దాం, నిజంగా రాదబ్బాయి సాంగ్ ప్లీజ్ సారీ అనుకోకండి. తేనె మురళికి తీపి గుసగుసా విసిరాడే పిల్లగాడు, రాతి మనసున ప్రేమానికి చినికాడే చిన్నవాడు, నా కంటి పాపకు కొంటి కలలను అలికాడే అతగాడు, ఒంటి బతుకున చంట సరిగమ పలికించేదే నాడో. ఓయమ్మా ఒళ్ళంతా మనసులే తుళ్ళింత తెలుసులే, పెళ్ళాడే శుభలగ్న ఏనాడు, మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళో, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చిగుకు చిన్నాడో ఏమో ఎట్లుందో. అక్క నీకోసం నేను నిన్న వీడియో చేసుకొని డిలీట్ చేసిన, మొన్న నిన్న పిల్లగాడు ఎలా అన్నాడు అని చెప్తే నువ్వేమి ఇంతగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి దానికి ఏదో కామెంట్ చేసినావు. ఏంటి అక్క నా మీద పడింది ఏంటి నీ శుభ్రకు అర్థం కాలేదు, నేనేమన్నాను అంత కష్టపడదని తెలిసే నేను వచ్చినాను అని చెప్పిన, నాకు తెలియక వచ్చాను కష్టపడతాను ఇక్కడ అని చెప్పలా, నేను అర్థమవుతుందా, నాకు తెలుసు ఇక్కడ పిల్లలు ఒక్కళ్ళు చూస్తానికే అంతంత మాత్రం, నేను నలుగురిని చూసి క్లీనింగ్ చేసుకుని అన్ని పనులు చేసుకుంటున్నా అయినా హ్యాపీగానే ఉన్నా, ఇప్పుడు నీకేమైంది నాకు అర్థం కాలే, నీకేమైంది నా వీడియో చూడలేకపోతే నువ్వు బ్లాక్ చేసుకో, ఎందుకు ఇప్పుడు నా ఎంట పడుతున్నావు నువ్వు, 2 ఇయర్స్కేనా అంటున్నావు, నువ్వు వచ్చే 10 సంవత్సరాలు ఉందా, 10 సంవత్సరాలు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళైనా ఒకటే 2 సంవత్సరాలైనా ఒకటే 2 నెలలైనా ఒకటే 2 రోజులైనా ఒకటి ఇక్కడ కష్టానికి ఎవరైనా సరే, అర్థమవుతుందా, ఒకళ్ళు నువ్వు వచ్చి 20 సంవత్సరాలు అవుతుందేమో, నువ్వు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసినా కానీ వీళ్ళు ఒకటే లెక్కను చూస్తారు, అర్థమవుతుందా, 2 రోజులైనా అదే లెక్క చూస్తారు, నువ్వు 20 సంవత్సరాలైనా అదే లెక్క చూస్తారు, ఓకేనా, ఈ వీడియో చూసినాక నేను బ్లాక్ చేసిన, ఎవరమ్మా నువ్వు, నాకెందుకు చెప్తున్నావు, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు అర్థమవుతుందా, పో పని చూసుకో పోయి.